దేవునికి నా హృదయపూర్వక వందనాలు. ఎబ్రిలికి రాసిన పత్రిక 7:26 తీసుకుందాం. పవిత్రుడును నిర్దోషియు నిర్దోషియు నిష్కలమశుడను నిష్కళంకుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశమండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన దేవుడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు చెప్పండి? పవిత్రుడును నిర్దోషియు నిష్కళంకుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునై ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన దేవుడు. దేవునికి స్తోత్రము. అలాంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. తండ్రి కుడిపాశమున ఉన్నాడు. మన బలహీనతలను ఎరిగిన దేవుడు, మనలను క్షమించే దేవుడు. మనము ఏ స్వభావాలు కలిగి ఉంటామో ఆ స్వభావాలలో పాలిభాగస్థుడిగా మనలను ఆ పాపములో నుండి విడిపించి పరిపూర్ణులుగా చేయుటకు శక్తివంతమైన దేవుడు మనకు సరిపోయిన ప్రధాన యాజకుడుకు మనకు ప్రధాన యాజకుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనలను ఆయన ప్రధాన యాజకత్వాన్ని చేయటానికి ఎన్ని శ్రమలు అనుభవించాడు. నీ కొరకు నా కొరకు నీ స్వభావాలను నీలో ఉన్న ఆ క్రియలను పాపపు క్రియలను క్షణక్షణము నీలో ఏ విధముగా నీ తలంపులు బలహీనమైన తలంపులు ఉన్నాయో వాటన్నిటినీ క్షమించటానికి ఆయన కూడా మనవలే అనేక శరీరములో ఉండి బాధలను అనుభవించి నీ కొరకు నా కొరకు కూడా ఒక జీవ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆ మార్గములో మనమందరము నడిచినప్పుడే మన దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని మనకు కాపుదలగా ఉంటాడు. మనం ఆయన కుమారులుగా ఉంటాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, 1 యోహాను 1:7 చూడండి. 1 యోహాను 1:7 అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గల వారిగా ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపములో నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన యెడల మనలను మనమే మోసపుచ్చుకుందుము. మరియు మనలో సత్యము ఏ మాత్రము ఉండనే ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన దేవుడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిలో నుండి మనందరినీ పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకునిన యెడల ఆయనను అబద్ధికునిగా చేయువారము అగుదుము. ఆయన వాక్యము మనలో ఉండదు. ఆయన మాట నీలో ఉండనే ఉండదు అని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి? అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన యెడల. ఈ లోకము సీకటిలో నడుస్తుంది. సీకటి సంబంధులుగా ఉన్నారు. దేవుడు అంటున్నాడు, నేను లోకానికి వెలుగుగా వచ్చాను, నన్ను వెంబడించు వాడు చీకటిలో నడవక వాడు జీవపు వెలుగు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నన్ను వెంబడించే ప్రతి ఒక్కడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉన్నాడు. యేసు నామమును అంగీకరించనివాడు
యేసు తన సొంత రక్షకునిగా అంగీకరించని వాడు తాను నీతిమంతుడని ఒకవేళ అనుకుంటే అతను చీకటిలోనే ఉన్నాడు. కనుకని యేసు ప్రభువారు అంటున్నాడు, అందుకే ఎవరు ఆయనను వెంబడిస్తారో వారు జీవపు వెలుగును కలిగే ఉన్నారు. కనుక యేసు ప్రభువును వెంబడించే ప్రతి ఒక్కరూ జీవములో ఉన్నారు. యేసు ప్రభువును వెంబడించని వాడు ఎక్కడున్నాడు చెప్పండి? మరణ శిక్షకు పాత్రుడుగా ఉన్నాడు. కనుకని యేసు ప్రభు ఈ లోకానికి నేను వెలుగును అంటున్నాడు. ఈ లోకము శపించబడింది. ఒకప్పుడు దేవుని చేత ఏర్పాటు కలిగిన ఈ లోకం ఏమైంది? మానవుడి యొక్క దోషాల వల్ల, మానవుడి యొక్క అతిక్రమము వల్ల ఈ లోకము శపించబడింది. దీనిలో వెలుగు లేదు, నీతి లేదు, యథార్థత లేదు. అందరూ ఏకముగా త్రోవ తప్పి ఎలా ఉన్నారు చెప్పండి? పనికి మాలిన వారిగానే ఉన్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. వారందరినీ కూడా కాపాడటానికి లోకానికి ప్రభు వచ్చాడు. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉన్నాడు. కనుకని ప్రభు అంటున్నాడు, ఆయన ఏమన్నా చెప్పండి, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన ఎడల మనము అన్యవన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుని యొక్క రక్తము ప్రతి పాపములలో నుండి మనలను పవిత్రులుగా చేయును. కనుక యేసు ప్రభు యొక్క రక్తము ప్రతి పాపము నుంచి, అబద్ధము నుంచి, అన్యాయము నుంచి, నీ శరీర క్రియలలో నుండి ప్రభు అంటున్నాడు, నా రక్తము పరిశుద్ధమైన రక్తాన్ని నా కుమారుడా, నా కుమార్తె నీ కొరకే నేను ఆఖరి బొట్టు వరకు కూడా నేను చిందించి ఉన్నాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. పవిత్రుడవు కమ్ము, నీ దోషములు ఒప్పుకొని. ఎందుకంటే ఈ భూమి మీద నీతిమంతుడనేవాడు లేడు, పరలోకము చేరేవాడు లేడు. యేసు నామములోనే రక్షణ, ఏ నామములో రక్షణ లేదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక ఈ నామములోనే మీరు రక్షణ పొందాలి. ఈ నామములోనే మీ పాపములకు పరిహారముగా నేను రక్తాన్ని చిందించా, నా ప్రాణమును మీ కొరకు పెట్టా, నా సిలువ చెంత మీకు జీవమును అనుగ్రహించా. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మనకు జీవమై ఉన్నాడు. ఆ సిలువ చెంత మనకు జీవమున్నది. మరలా తిరిగి మనం జీవించాలి అంటే తిరిగి ప్రభు సన్నిధిలో మనం బాప్తీసము పొందాలి. కనుకని యేసు ప్రభు లోకములో చూడని లోకా సువార్త 6:46 అక్కడ ఏమంటున్నారు చూడండి. లోకా సువార్త నేను చెప్పే మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు నా యొద్దకు వచ్చి నా మాటలను విని వాటి చొప్పున చేయు ప్రతివాడు ఎవరిని పోలి ఉండును మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నారు చెప్పండి? ప్రభువా నీ ప్రజలు నన్ను పిలుస్తున్నారు కానీ నా మాటను బట్టి వారు నడవటలేదు. వారు సొంత మార్గాల్లో నడుస్తున్నారు. కనుక నన్ను పిలవటము దీనికి మరలా తిరిగి ప్రభువా అని నా మాట వినకుండా మరలా మీరు ప్రార్థన చేయటము దేనికి అంటున్నాడు. కనుక యేసు ప్రభు ఈ లోకములో ఆయన ఒక పునాదులు వేశాడు. ఆ పునాది మీద మనము కట్టబడినప్పుడే ఆ యొక్క పరిశుద్ధతలో నిలబడిన వారు. కనుక యేసు ప్రభు వారు ఏమంటున్నారు చూడండి, మార్కు సువార్త 1:14 ఆయన 14వ వాక్యములో
ఈ ప్రజల కొరకు ఆయన యోహాను చెరపట్టబడిన తరువాత యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది అమ్మా కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది సమీపించి ఉన్నది మారు మనసు పొందండి సువార్త నమ్ముడని చెప్పుచు నమ్మమని చెప్పుచు చెప్పుచు దేవుని సువార్త దేవుని యొక్క సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను యేసు ప్రభువారే ఈ సువార్త ప్రకటిస్తున్నారు ప్రభువా ప్రభువాని ఈ ప్రజలు నన్ను పిలుస్తున్నారే కానీ నా మాటను బట్టి నడవటలేదు ఎందుకంటే వారు పిలుస్తున్నారు నేను ఆలకిస్తున్నాను నా మాట వారు విననే వింటలేదు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక వారు సొంత మార్గాల్లో నడుస్తున్నారు కనుక దేవుడు వారి విషయాన్ని మరి ఎరిగిన వాడై తానే ఈ లోకానికి వచ్చి ఆయన ఏమంటున్నారు చెప్పండి పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది కనుక ప్రతివాడు మీరు మారు మనస్సు పొందండి పరలోక రాజ్యము మీ వద్దకే వచ్చి ఉన్నది సమీపముగా ఉన్నది ఆయన నీతి మీ వద్దకు వచ్చి ఉన్నది కనుక దేవుడు అంటున్నాడు పరలోక రాజ్యములో నీతిని మీరు వెతకండి ఇప్పుడు మీకు ఆయన అనుగ్రహించడానికి ఈ భూమి మీద మీ అవసరాలు తీరుస్తానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు కనుక దేవుని మాట వినండి అని ఆయనే సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు ఈ లోకములో యేసు ప్రభు నశించిన దాన్ని వెతికి రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు ఆయన కనుక రోమాపత్రికలో 10:21 ఆయన వినని ప్రజలను నన్ను వెతకని వారికి నేను దొరికితిని నన్ను వెతకని వారికి నేను దొరికితిని నన్ను విచారింపని వానికి నన్ను విచారణ చేయని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు ఇశ్రాయేలీయుల విషయమైతే అవిధేయులై ఎదురాడే ప్రజలకు నేను దినమంతయు కూడా నా చేతులు చాచితిని సాపి ఉన్నాను కనుక విననొల్లని ప్రజలు ఎవరు చెప్పండి దేవుని ప్రజలు ఆయన ఏర్పాటు చేసుకుని శ్రమ కాలములో వేదన కాలములో ప్రభువా ప్రభువా అని పిలిచినప్పుడు ప్రభు వారి మాట విన్నాడు ఆ శ్రమల్లో నుంచి విడిపించాడు కానీ ఆయన మాటను బట్టి వారు నడవటలేదు కనుక ఆ ప్రజల చేత ఆయన విసిగిపోయి ఆ తర్వాత ఆయన మాట వినని ప్రజలకు ఆయన ఈరోజు ప్రత్యక్షము అవుతున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా నన్ను ఎరగని ప్రజలు నా ప్రేమ తెలియని ప్రజలకు నేను ఇప్పుడు ప్రత్యక్షమైతిని దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఇశ్రాయేలీల విషయమైతే ఆయన విసిగిపోయాడు వారికి రక్షణ ఇచ్చాడు వారి ఎడల ప్రేమను కనపరిచాడు ఆయన పరలోక రాజ్య వారసులుగా చేసుకున్నాడు కానీ ఆయన ప్రేమకు వారందరూ కూడా దూరమైపోయారు ఈనాడు విసర్జించబడిన ప్రజలు ఆయన ఏ ప్రజలనైతే పాపులుగా ఎంచి వారిని మరి ఈరోజు దేవుని బిడ్డలకు దూరంగా ఉంచాడో ఆ ప్రజలకు ఈరోజు దేవుడు ప్రత్యక్షము అవుతున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఎందుకంటే దేవుడు మనలను ప్రేమించాడు ఈ లోకములో అన్యజనులుగా మరి దేవుని యొక్క మరి శక్తి ఆయన ప్రేమ ఎంత విలువైనదో వారికి తెలియచేయాలని ఆయనే ఈ లోకములో మన కొరకు నశించిన దానిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా చూడండి లూకా సువార్త 15:7 చూడండి లూకా సువార్త అటువలే మారు మనస్సు అక్కరలేని 99 నీతిమంతుల కంటే కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము పరలోకములో ఎక్కువ సంతోషము కలుగును
99 మంది నీతిమంతులుగా శలామనే అయిపోతు రక్షణ పొంది మేము కూడా నీతిమంతులమేనని వారు చలాయించుకుంటూ వారు జీవించే మనుషుల మధ్యలో నాకు సంతోషము లేదు. కనుక ప్రభువే తానే సువార్త ప్రకటించి విననొల్లని ప్రజలకు ఆయన సువార్తను అందించి వారి కొరకు ఆయన అంటున్నాడు, ఒక్క పాపి వారిలో ఒక్క పాపి నా గురించి ఎరిగి మారు మనస్సు పొంది బాప్తిస్మము పొందినప్పుడు పరలోకములో సంతోషము కలుగును. దేవునికి స్తోత్రము. అలాగే ఒక్క పాపి దేవుని సన్నిధిలో మారు మనస్సు పొందితే ఆయన ఎంతో సంతోషిస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. 99 మంది ఆయన బిడ్డలమని రక్షణ పొంది మారు మనస్సు లేని వారిగా ఉంటుండే ఆయన హృదయములో ఎంతో వేదన పడుతున్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, కనుక మీ పిలుపు మీ ఏర్పాటు మీరు ఇప్పుడైనా మీరు నిశ్చేత చేసుకునండి. మిమ్ములను పిలిచిన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, కనుక సమస్త ప్రవర్తనలో ఇప్పుడైనా మీరు పరిశుద్ధులుగా మారండి అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. కనుకనే ఆ యొక్క భక్తి పరుల కంటే, ఆ పిలుపు కలిగిన భక్తి పరుల కంటే మారు మనస్సు అక్కరలేని ఒక పాపి విషయములో ప్రభు ఎంతగానో సంతోషిస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక యేసు ప్రభు ఈరోజు ఆయనను నమ్మి ఆయన సొంత రక్షకునిగా, ఎవరైతే ఆయన సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాడో పరలోక రాజ్యాన్ని మీరు సంతోషపరిచే వారిగా ఉన్నారు. కనుక ఆయన ఆజ్ఞ ప్రకారముగా మీరు నడిచినప్పుడు, ఆయన పరిశుద్ధతలో మీరు జీవించినప్పుడు మిమ్ములను బట్టి దేవుడు ఇంకా ఎంతో సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. చూడండి, లూకా సువార్త 19 అధ్యాయము 10 వాక్యములో దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి. అక్కడ నశించిన దానిని వెతకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. యేసు ప్రభు ఈ లోకములో పాపములో శాపములో నశించిపోయిన వాడిని యేసు ప్రభు అక్కడికి వెళ్ళినప్పుడు, ఆ పొట్టి జకరయ్య దగ్గరకు వెళ్ళినప్పుడు, ఆ జకరయ్య ఎలా ఉన్నాడు చెప్పండి? అన్యాయములో అక్రమములో భయంకరమైన పాపములో ఉన్నాడు. అలాంటి వ్యక్తికి దగ్గరకు వెళ్ళి పరలోక రాజ్యం యొక్క సువార్తను ప్రకటించినప్పుడు, దేవుని యొక్క తీర్పును దేవుని రాజ్యములో నిత్య జీవమును తెలియచేసినప్పుడు తక్షణమే తన పాపముల కొరకు పశ్చాత్తాపపడ్డాడు, తన పాపములను విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. తక్షణమే అంటున్నాడు. ఏమన్నారు చెప్పండి? ఇదిగో యేసు ప్రభు నశించిన దానిని వెతికి రక్షించుటకు వచ్చాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక నశించిపోతూ పాపములో శాపాలలో అవినీతిలో కూరుకుపోయిన ప్రతి ఒక్కరిని విడిపించటానికి ఆయన ఈ లోకములో తానే సువార్త ఈ లోకానికి ప్రకటిస్తున్నాడు. కనుక సువార్త నమ్మండి అని తెలియపరుస్తున్నాడు. ఈ సువార్త మనం నమ్మినప్పుడు రక్షణ మనముకు మన హృదయాంతరంగాలలో మారు మనస్సు కలిగినప్పుడు ప్రభువు నిన్ను బట్టి సంతోషించడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. చూడండి, అపొస్తల కార్యము 11 అక్కడ దేవుని వాక్యం చూడండి, 13 వాక్యాన్ని చూడండి. అపొస్తల కార్యము 11 వాక్యం చూడండి. అప్పుడు అతడు, నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురను మారు పేరు గల సీమోనును పిలిపించుము, సీమోను
నీవును నీవును నీ ఇంటి వారందరును నీ ఇంటి వారు అందరును ఏ మాట వలన ఏ మాట వలన రక్షణ పొందుదురో ఏ మాటల వల్ల వారు రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని అతడు మీతో చెప్పునని తన ఇంట నిలిచి తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపెను చూచిన సంగతి వారికి మాకు తెలిపెను మాకు తెలిపెను అక్కడ కొర్నేలియు అనే ఒక భక్తుడు ఒక అన్యుడు దేవుని ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడు అతను ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని దర్శనం అతనికి కలిగింది దేవుని దూత అతని యొద్దకు వచ్చింది ఇదిగో కొర్నేలి కొర్నేలి నీ ప్రార్థన నీ ధర్మ కార్యములు దేవుని సముఖములో వినబడి ఉన్నాయి దేవునికి స్తోత్రము హల్లెలూయా అజసింగ్ నగర్లో రెండుకుంటున్నామండి ఉండేవాళ్ళం ఇది వరకు ఒకరోజు ఆఫ్టర్నూన్ నుంచి చాలా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడ్డాను టాబ్లెట్ వేసుకుని దాన్ని తగ్గేది కాదు మజ్జిగ తాగాను తగ్గలేదండి సిరప్ కూడా వేసుకున్నాను తగ్గలేదు మా హస్బెండ్ ఏమో హాస్పిటల్ తీసుకెళ్తాను రా అంటే వద్దులే అది తగ్గిపోతులే ఏసీ ఉన్నారు కదా అదనే తగ్గిస్తాడని చెప్పి అనుకున్నానండి కానీ తగ్గేది కాదు నైట్ వరకు కూడా నైట్ 12 వరకు అలాగే బాధపడుతూ ఉన్నాను ఎందుకో వాష్రూమ్కి వెళ్దామని చెప్పి వెళ్ళాను వాష్రూమ్లో ఏసీయా మరి నేను గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో చాలా బాధపడుతున్నాను చాలా విపరీతంగా అండి పడుకుంటున్నాను నిద్ర పడతలేదు అటు ఇడుతున్నా అస్సలు చాలా విపరీతంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడ్డాను ఏసయ్యా విశ్వాసం మందిరంలో అమ్మగారు అయ్యగారు అని అనుకున్నానండి వెంటనే అమ్మగారు అయ్యగారు సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను నా గ్యాస్ నాకు గ్యాస్ ప్రాబ్లం తగ్గించాం అనుకున్నాను వెంటనే వాష్రూమ్ నుంచి బయటకు వచ్చి లోపే వెంటనే నా గ్యాస్ అంతా మొత్తం పొట్టంతా ఉబ్బిపోయిందండి ఆ పొట్టం మొత్తం లోపలికి వెళ్ళిపోయి గ్యాస్ అంతా తగ్గిపోయి పెయిన్ అనేది ఏమీ లేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పెయిన్ అనేది లేదండి మరి దేవుడు నా పట్ల ఎంత అద్భుత కార్యం చేశాడు ఆశ్చర్యకార్యం చేశాడండి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను కాక అన్నిదికండి రమ్మని నక్కలంలో ఒక ఆయన ఉన్నారండి ఇక్కడ గొప్ప అద్భుత కార్యాలు జరుగుతాయి వెళ్ళండి అని చెప్పారు ఆయన టైలర్ అండి మా సిస్టర్ కూడా టైలరే అయితే మా షాపు షాప్ ఉండేది మా సిస్టర్కి మిషన్లు పాడైపోతే బాగు చేయడానికి వచ్చేవారు ఇక్కడికి వెళ్ళండి అద్భుత కార్యాలు జరుగుతాయని చెప్పారు తర్వాత ఇక్కడ చేపలు అమ్ముతారు కదా ఇక్కడ వాళ్ళ పేర్లు అయితే నాకు తెలియదండి మనుషులైతే తెలుసు అంతే అతను చెప్పింది అలాగే ఇక్కడికి వచ్చాము మేము అమ్మగారికి కలిసి కూడా 2 సంవత్సరాలు అయిపోయింది అమ్మగారికి కూడా గుర్తులేదండి నేను వచ్చిన విషయం అయితే అమ్మగారు చెప్పారండి సన్నిధికి నడవండి యేసు రక్తం ఉంది తీసుకుంటారా అన్న తీసుకుంటానండి అని చెప్పాను తీసుకున్నాను రాస్తున్నాను రోజు అలాగే బాగున్నాడండి ఇప్పుడు పర్వాలేదు బాగానే ఉంటాడు దేవుడు ఇది వల్ల దేవుడి దయ వల్ల మందులు కూడా వాడతలేదు అన్నీ ఆయనకే అప్పచెప్పేశాను ఆయన ఏమైనా చేయమని మరి ఆయన ఏం చేయనున్నారో మరి గొప్ప సాక్ష్యం అండి దీవించను కాక దేవునికి వందనాలు అమ్మగారికి అయ్యగారికి వందనాలు కూడి వచ్చిన సంఘస్థులందరికీ నా వందనాలు నేను ఎలక్షన్ టైంలో నేను ఆ ఎలక్షన్ అయిన తెల్లారులే నేను కళ్ళు తిరిగి పడిపోయాను ఆ పడిపోయినప్పుడు అసలు అప్పుడే నేను అయిపోయి ఎవరు లేరు నన్ను చూపించేవాళ్ళు కూడా ఇంటి దగ్గర అప్పుడే నేను అయిపోయాను చాలా బాధపడ్డాను మరి అప్పటి నుంచి కూడా నాకు లైట్గా గుండెలోనే పోతుంది నేను అయ్యగారికి చెప్పాను చెప్పినప్పుడు అయ్యగారు స్కానింగ్ వేసి తీపిచ్చమ్మ గుండెకి మరి బలహీనంగా ఉందో ఏ విధంగా ఉందో తెలిసిద్ది కదా దాన్ని బట్టి టాబ్లెట్లు వాడుకోవచ్చని అయ్యగారు చెప్పారు చెప్పినప్పుడు నాకు నిజంగా భయం వేసింది భయం వేసి ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు ఈసీ స్కానింగ్ కూడా తీపిచ్చాను తీపిచ్చినప్పుడు దాంట్లో కూడా ఏమి లేదు బ్లడ్ కొంచెం చిక్కబడుతుందమ్మా ఏమి లేదు టాబ్లెట్లు వాడు తగ్గిపోద్ది అన్నారు అప్పుడు కూడా వాడినా కానీ అసలుకి నాకు లైట్గా నొప్పి వస్తూ ఉండేది ఉండి ఉండి వస్తూ ఉండేది అన్నమాట చాలా భయం వేసేది నేను ప్రార్థన చేసుకునేదాన్ని మరి ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా కనీసం అయ్యగారికి చెప్పి మళ్ళీ తగ్గలేదా అలాగ ఉందన్నప్పుడు అయ్యగారు నాకు ప్రార్థన చేసి ఏసు రక్తం బాటిల్ ప్రార్థన చేసి ఇచ్చినప్పుడు మరి ఏసు రక్తం నేను వేసుకున్నా వేసుకున్న కాడ నుంచి ఇప్పుడు వరకు కూడా గుండెల్లో నొప్పి రాలేదు నాకు
గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను గాక.